ములక్కాయ చట్నీ బాగుందంట కదా రఘుపతి, ఇప్పుడో పెట్టిందంటే ఏమి లేదు. నాకైతే పండు మిరపకాయలే సిలిపి కొంచెం అన్నట్టు ఎండి కారం పోసి పెట్టారు. పచ్చ ములక్కాయ కూర బాగుంది కదా, కూర కూడా ఏంటి గుజ్జు ఉల్లిపాయ గుజ్జు అన్నది ఏమో. నా కాలుగడ్డ కొంచెం నచ్చి తిన్నా. ఆకలి కావట్లే ఇంకా అప్పటికి కూడా టిఫిన్ నీ మనం వేయించుకునేదాకా వేస్తా ఉంటే తగులుకొని అటు పెట్టం కుదరదు దాన్ని అంటే నేనే కూర్చుంటే రఘుపతి ఇటు కూర్చో రఘుపతి గారు అట వచ్చినప్పుడు అలా అన్న అవుతుంది నాకు, అందుకనే అటు వద్దులే అన్నప్పుడు పోయినసారి కూడా అంత కూర్చోను నేను. పక్క మనిషికి పెట్టడం కుదరదు నువ్వు అక్కడ కూర్చుంటే. అయితే రిజెక్షన్ రోజు అంటే సాయంత్రం కూడా ఉండాలంటే అసలు వాళ్ళు నీ అమ్మ తెల్లారుజాము తెల్లారు రిసెప్షన్ పెడితే కూడా వస్తారు ఇంటికి రాణి మీరు రాండి తెల్ల మనం అయ్యని చదువుకునే వాళ్ళకి రెండు మూడు సావటమే నేను రాను నేను రాను. మామయ్య కష్టపడి మామయ్య అలిసిపోయింది లే వద్దులే మామయ్య అంటది అమెరికా పంపించిన మెదర్ అనేది ఉండదు. పెళ్ళి అయ్యాక అసలు మరి పెళ్ళే కాదు వదిలేయటమే ఇంకా బాగుంది. ఆ రోజు మా కోడలు పట్టుకోను అంటే మంచి సౌందర్యం ఇచ్చారు నీ భర్త ఇప్పుడు అంత నీయనే.